దివ్యల మాధురి గారు ఆయనకు ఇక్కడి నుంచి రాజకీయాలు టెక్కలి కదండి. నుంచి, కాదు కాదు మేడం ఒక్క నిమిషం నాకు కంటిన్యూ చేయండి, టెక్కలి నుంచి ఇన్ కేస్ జరిగితే టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున దివ్యల మాధురి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుందా? ఇది ఊహాతీతం. నేను శ్రీను గారిని అభిమానించే వ్యక్తిగా, శ్రీను గారి గురించి నేను దగ్గరగా ఉండి తెలుసుకున్న విషయాలకు అనుగుణంగా అతను ఎప్పుడు రాజకీయాల నుంచి దూరంగా ఉండరు. ఎందుకంటే అతను అన్నిటికంటే అతనికి ఇష్టమైంది రాజకీయం, అంటే ప్రజలు. ప్రజలంటే అతనికి చాలా ఇష్టం. అతను అందుకనే ఇన్ని సంవత్సరాలు అతను ఇంత డబ్బు కోల్పోయినా, రాజకీయాల్లోకి వచ్చి ఇంత తన బిజినెస్ లు కోల్పోయినా సరే ఎందుకు రాజకీయాల్లోకి వదలేదంటే అతనికి ప్రజలకి ప్రజలంటే అతనికి ఇష్టం, అతనికి ప్రజలకి ఉన్న బాండింగ్. సో అతను ఎప్పుడు ఆ విషయంలో బ్యాక్ స్టెప్ రారు. మేము కూడా రాకూడదనే కోరుకుంటాను. నేను ఎప్పుడు శ్రీను గారి మీద యాంటీగా వెళ్ళను. శ్రీను గారే ఎప్పటికైనా మాకు ఎమ్మెల్యే. అది కాకుండా ఇంకేమైనా పోర్ట్ఫోలియో అయితే చేయడానికి నేను రెడీగా ఉంటాను, కానీ శ్రీను గారి మీద ఎప్పుడు యాంటీగా చేయడానికి కానీ, శ్రీను గారి మీద నేను చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉండను. నాకు అది ఇష్టం ఉండదు కూడా. అయితే ఒకటి చిన్న, ఇందాక మీరు అన్నారండి పార్టీ నుంచి మీకు ఇంతవరకు ఎందుకు సపోర్ట్ లేదు అంటే ఇది వ్యక్తిగతమైన వ్యవహారం అని, కానీ ఎంత వ్యక్తిగతమైన వ్యవహారం అయినా దువ్వాడ శ్రీను గారు ఈరోజు కన్నీళ్లు పెడుతున్నారు. ఇంకొక అదే పార్టీలో ఉన్న మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు, ఏకంగా ప్రాణాలే తీసుకుందాం అనుకున్నారు. ఇంతకన్నా పెద్ద ఆపద ఇంకేముంటుంది జీవితానికి? ఇలాంటి సమయంలో ఇలాంటి సపోర్ట్ లేదు కష్టకాలంలో నమ చెప్పారండి, సపోర్ట్ చేశారండి, వాళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నామన్నారు. కానీ పర్సనల్ లైఫ్ ని బయటకు వచ్చి ఎవరు కూడా మాట్లాడలేరు. అది పర్సనల్ లైఫ్ మీరు మీరే తేల్చుకోవాలని చెప్తారు, మాకు మేమే తేల్చుకోవాలి పర్సనల్ లైఫ్ అని చెప్తారు. అంతేగాని పొలిటికల్ గా పర్సనల్ గా లింక్ చేయరు వాళ్ళు. వాళ్ళు చేయాల్సిన 2 ఇయర్స్ బిఫోరే చేశారు, కానీ ఈవిడ ఈ రోజు మళ్ళీ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అంటే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి, అంటే మేమేం పార్టీని తప్పు పట్టడమో మిమ్మల్ని తప్పు పట్టే ఉద్దేశమో కాదు, మీకు అర్థం కావటానికి చెప్తున్నా. ఇవాళ విజయవాడలో మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు మీద ఒక భూమికి సంబంధించిన వివాదాలు, భూమిని అమ్ముకున్నాడు అగ్రిగోల్డ్ భూములు అనే కారణంతో అతని కొడుకుని పోలీసులు అరెస్ట్ చేస్తే ఎంటైర్ పార్టీ మాజీ మంత్రులు అందరూ, మేరుగు నాగార్జున దగ్గర నుంచి, పేరు నాని దగ్గర నుంచి అందరు లీడర్లంతా ఆయన ఇంటి దగ్గర క్యూ కట్టారు. ఒకళ్ళొకళ్ళు మీడియా ముందు మాట్లాడుతున్నారు, అంత అన్నారు ఇంత అన్నారు, ఇది ప్రభుత్వ కుట్ర అంటూ ఉన్నారు, విమర్శలు చేస్తున్నారు, దాడి చేస్తూ ఉన్నారు. కానీ ఇంత చేసిన వాళ్ళు, ఆయన కొడుకు అంత కష్టం వస్తే ఇంత అండగా నిలిచిన పార్టీ నాయకులు మీ విషయంలో ఎందుకు రావట్లేదు అని, ఇది వ్యక్తిగతమైన శ్రీను గారు కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమైనా అతనికి ఇప్పుడు పోర్టులో వ్యవహారాలు కానీ, లేకపోతే కాంట్రాక్ట్ విషయాల్లో కానీ, లేకపోతే క్వారీ విషయాల్లో కానీ ఇతనికి ఏవైనా రాజకీయంగా ఇబ్బందులు పెడితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శ్రీను గారి పక్కనే నిలిచి ఉంటారు. కానీ ఫ్యామిలీ విషయాల్లో కూడా ఏ నాయకుడు కూడా ఎప్పుడు జైలు వేలు పట్టాడు, అది పద్ధతి కాదు. ఎవరైనా మీరు ఎక్కడైనా చూసుకోండి, భార్యాభర్తల విషయాల్లో ఏ నాయకుడు కూడా ముందుకు రాడు. అది అది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. ఇంకేమైనా ప్రాబ్లం వస్తే, శ్రీను గారికి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మిగతా సభ్యులందరూ కూడా వచ్చి జగన్ ఆ పక్కనే శ్రీను గారి పక్కనే నిల్చుంటారు, ఖచ్చితంగా నిల్చుంటారు. కానీ ఈ విషయాలు చాలా గలీజ్ విషయాలు ఆవిడ చేస్తున్నవన్నీ, ఎంత చెత్త విషయాలకి ఎవరైనా వస్తారా? ఆవిడ గురించి అందరికి తెలుసు కాబట్టి లైట్ తీసుకున్నారు. ఆవిడ గలీజు వ్యవహారాలే చేస్తుండొచ్చు, గలీజ్ ఆరోపణలు చేస్తుండొచ్చు, తప్పుడు పని ఉండొచ్చు, కానీ విక్టిమ్స్ మీరు కదా. మీ కోణంలో చూస్తే మీరు ఒక నాకు సపోర్ట్ చేశారండి, నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ధైర్యంగా దృఢంగా మీ ముందు ఉన్నాను. సో శ్రీను గారికి అది వైఫ్ అండ్ హస్బెండ్ విషయం కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్ఫీర్ అవ్వరు, ఇంకేదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఉంటారు. నాకైతే సపోర్్ట్ చేశారు. యా యాక్చువల్లీ మా ఇంటి సంప్రదాయం కాదు, అయినా కూడా ఒకటి అడుగుతూ ఉన్నాను, ఎప్పుడుదో కావాలని ఇది పొలిటికల్ గేమ్ కూడా అయి ఉండొచ్చు. ఎప్పుడో ఒక పెట్రోల్ బంకుకి సంబంధించిన వ్యవహారంలో దువ్వాడ శ్రీను గారు ఎవరినో గట్టిగా మాట్లాడుతుంది, అది బెదిరిస్తున్నట్టుగా ఉంది, తిడుతున్నట్టుగా ఉంది, ఆ ఆడియోని బయటకు మార్కెట్లోకి వదిలేరు విపరీతంగా. అంటే ఇదిగో దివ్యల మాధురి కోసం దువ్వాడ శ్రీను ఏ రకంగా అవతలి వాళ్ళని బెదిరిస్తున్నారో చూడండి అంటూ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా రన్ చేస్తారు. దానికి మేమైతే దాని గురించి చెప్తాను, దాంట్లో తప్పేమైనా ఉందా? మీకు ఒక స్నేహితురాలు ఉంది, ఆ స్నేహితురాలు ఏదైనా ఇబ్బందుల్లో ఉంది, ఏదైనా ఇబ్బందుల్లో ఉండి అవతల వాళ్ళకి ఫోన్ చేయంటే మీరు ఫోన్ చేయరా? ఎవరైనా చేస్తారు, మానవతా దృక్పథం ఉన్న ఏ మనిషి అయినా సరే సాటి మహిళ కష్టంలో ఉందంటే చేస్తారు. నేను ఆ సేల్స్ మేనేజర్ తో నా బంక్ లో నేను ప్రాబ్లం ఫేస్ చేస్తాను. హీఈస్ ది చీటర్, వాడు ఒక చీటర్ అడు సేల్స్ మేనేజర్. నేను ఆ సేల్స్ మేనేజర్ తో ప్రాబ్లం ఫేస్ చేసి చీటర్ కాబట్టే 4 నెలల నుంచి ఎప్పుడో 6-7-8 నెలల క్రితం జరిగిన వాయిస్ క్లిప్పింగ్ ని ఈ రోజు తీసుకొచ్చి రాజకీయంగా వాడాలని చూశాడు. నాకు ప్రాబ్లం ఫేస్ చేస్తాను, నేను సేల్స్ మేనేజర్తో ప్రాబ్లం ఫేస్ చేస్తాను. నాకు ఆయిల్ ఇమ్మంటే నాకు ఇవ్వలేదు, అనవసరంగా నా బంక్ ఆయిల్ సప్లై అవి ఆపి నాకు ఇబ్బందులు పెట్టారు. నా వ్యాపార పరంగా నాకు ఇబ్బందులు పెడితే నేను శ్రీను గారికి వెళ్ళి చెప్తే శ్రీను గారు కాల్ చేస్తారు. శ్రీను గారు స్టార్టింగ్ లో మీరు చూడండి, నార్మల్ గానే మాట్లాడితే వాడు ఎక్స్ట్రా ఎక్కువ రెచ్చిపోయి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ కోపాల్లో ఒక 2 మాటలు మాట్లాడారు, దాంట్లో తప్పుడు మాటలు ఏమీ లేవు.
మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి ఆడియో ప్లే చేయమంటారా? చెయ్యండి, నేను విన్నాను ఆల్రెడీ, నాకు తెలుసు కదా, నేను ఉన్నప్పుడే కదా మాట్లాడారు. ఒక్క నిమిషం అండి. ఓకే చెప్పండి. ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగాం దగ్గర, ఇప్పుడు మా మాధురి వాళ్ళది, అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్ తో కూడా మాట్లాడాను. మీతో మీకు అబ్జెక్టారంట, అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు. ఎంత వరకు వచ్చింది? మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి. ఇట్ హ్యాస్ టు బి రిఓపెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇట్ కెనాట్ బి డన్ అండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. It has been terminated. మాకు పర్ డే 10 to 20,000 లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళే మాట్లాడాలి. ఓకే, మీరు ఫోన్ చేసి మేము మాట్లాడితే అది అవ్వదు కదా. యువర్ నాట్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఐఎమ్ ద ఆథరైజ్డ్ పర్సన్ ఫర్ దట్. యువర్ నాట్ ఆథరైజ్డ్ పర్సన్. ఆర్ యు ఆర్గ్యుయింగ్ విత్ మీ? ఐ యామ్ నాట్ ఆర్గ్యుయింగ్ విత్ దెన్. దెన్ హౌ యు ఆర్ సేయింగ్ యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ పర్సన్? ఐ యామ్ అన్ ఆథరైజ్డ్. సో యు షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్. అదండి, అంటే ఐఆమ్ ద ఆథరైజ్డ్ పర్సన్ అన్నమాట. ఐఆమ్ ద ఆథర్. మీరు బేసిక్ గా పెట్రోల్ బంక్ మీది, ప్రాబ్లం మీది, మీరు కాల్ చేయాలి. ఐ యామ్ ఎన్ ఆథరైజ్డ్ పర్సన్ అంటే అక్కడ ఒక ఉందండి, ఎందుకంటే సీన్ గారు కాంట్రాక్ట్ వర్క్స్ చేశారు పోర్ట్ లో, వాళ్ళకి ఆయిల్ అవసరం ఉంది. సో నాకు బంకు, నేను అప్పటికే కొంచెం నేను బంకు ఇంకా ఇటుపక్క పాలిటిక్స్ ఇటుపక్క బిజినెస్ మేనేజ్ చేయలేకపోతున్నాను అని చెప్పి నేను సీన్ గారికి లీజ్కి ఇచ్చేద్దాం అనుకుని, మీరు రన్ చేసుకొని మీకు లీజ్కి ఇచ్చేస్తానని చెప్పి లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నాను. సో లీజ్ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఆథరైజ్డ్ పర్సన్ శ్రీను గారే అవుతారు కదా. సో ఆ దాని ప్రకారం అతను మాట్లాడారు, అంటే ఆథరైజ్ నేను ఇచ్చాను కాబట్టి ఆథరైజ్డ్ పర్సన్ గా అతను మాట్లాడారు. దాన్ని తప్పుగా పట్టడానికి ఇందులో ఏం లేదండి. అది కూడా ఆ మనిషి కూడా టీడీపీ సేల్స్ మేనేజర్ ఆ అబ్బాయి. సో అందుకనే ఈ టైంలో ఆడియో రిలీజ్ చేశాడు. అది మీరు అర్థం చేసుకోండి, ఇందులో రాజకీయ కుట్రందని క్లియర్ గా అర్థం చేసుకోండి. ఎందుకో 8 నెలల 6 నెలల ముందు జరిగిన ఆ వాయిస్ రికార్డ్ ని ఉంచుకొని ఇంటెన్షనల్ గా బయటకు పంపించారంటే ఇందులో క్లియర్ గా అర్థం అవుతుంది కదా. మీకే, నేను ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు ఆథరైజ్ పర్సన్ నేను మీకు లీజ్ కి ఇచ్చాను అనుకోండి, మీరే కదా ఆథరైజ్ పర్సన్ అవుతారు. సో అలాగే నేను బంక్ అతనికి లీజ్ కి ఇచ్చాను, అందుకే అతను ఆథరైజ్ పర్సన్ అవుతారు కాబట్టి ఆ రైట్ లో అతను కాల్ చేసి సేల్స్ మేనేజర్ అడిగాడు. అతను కొంచెం ర్యాష్ గా మాట్లాడారు కాబట్టి అతను కొంచెం రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎవరైనా ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. నేనున్నా అలాగే రియాక్ట్ అవుతాను, మీరున్నా అలాగే రియాక్ట్ అవుతారు, దాంట్లో తప్పేమి లేదు. మేడం ఫైనల్ గా ఇప్పుడు ఏదైతే ఇంటి దగ్గర కూర్చుని వాణి వాళ్ళ అమ్మాయి హైందవి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, ఒకవేళ ఈ గోలంతా ఎందుకు ఈ టార్చర్ భరించలేకపోతున్నానని దువ్వాడ శ్రీను గారు కనుక ఆ బిల్డింగ్ని వాళ్ళకే ఇచ్చేయడానికి, అంటే తన భార్య కూతురికి ఇచ్చేయడానికి సిద్ధపడితే మీరేం చేయబోతూ ఉన్నారు? ఏం చేయనండి, ఇచ్చేస్తే ఇచ్చేయనండి. నేను పెట్టిన డబ్బులు కూడా నాకు ఇవ్వనన్నా కూడా నో ప్రాబ్లం. దాని విషయంలో కూడా డబ్బులు మాకు చాలా ఉన్నాయి, డబ్బుల కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇల్లు రాసేసినా నాకు ఇబ్బంది లేదు, నాకే ప్రాబ్లం లేదు. నాకు ఆ విషయం లేదు. 1-2 లక్షలు కాదు మీరు పెట్టింది, 2 కోట్లు పైన పెట్టాను అంటున్నారు అందరూ. 2 కోట్లు పైన నేను పెట్టాను. ఈ మధ్యన ఇంటీరియర్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఒక 50-60 లక్షలు డబ్బులు ఈ మధ్యన కూడా నేను ఇచ్చాను. ట్రాన్సాక్షన్స్ జరిగాయి, పేమెంట్స్ వర్కర్స్ కి అందరికి, ఫ్లోరింగ్ అని అవన్నీ ఇవన్నీ నేనే నా అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అని చెప్తాను కదా. వాళ్ళలాగా డబ్బుల కోసం ఆలోచించే మనిషిని మా ఫ్యామిలీస్ కావు కాబట్టి ఆ విధంగా రోడ్లకే పరిస్థితి మాకైతే రాదు. అతను ఇచ్చేవాళ్ళన్నా ఇచ్చేయచ్చు, ఆ ఇల్లు ఇచ్చేస్తామన్నా మాకు నో ప్రాబ్లం. ఆ విషయంలో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము అబ్జెక్ట్ చేయం కూడా. 2 కోట్లు అండి, 2 కోట్లు వదిలేసుకుంటారా?
డబ్బులకి ఏముందండి, అతను అతని అభిమానమే మాకు చాలు. 2 కోట్ల కంటే 20 కోట్ల విలువ ఉన్న మనిషి వ్యక్తిత్వం అతనిది. ఆ వ్యక్తిత్వం ఇంపార్టెంట్ కదా. ఓకే, యా, థ్యాంక్ యూ మాధురి గారు. హెల్త్ బాగాలేదు అయినా కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మాతో మీ అందరి వల్ల నేను రికవర్ అయ్యాను, నేను బతికాను. ఐ యామ్ సో హ్యాపీ నౌ. నాకు అందరి సపోర్ట్ ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ మాధురి గారు. యా, అది మాధురి చెప్తూ ఉన్నారు, ఒకటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడా కూడా లేవు, డబ్బుల గురించి నేను